నలుగురు పిల్లల్ని పెంచడం కోసం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నట్టు మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. సో ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ఎవరి పనులతో వాళ్ళు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కానీ ఎవరు ఎలా ఉన్నా మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలనే ఆలోచనతో ఓ యువకుడు ఎదుటి వాళ్ళ ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. పేద పిల్లలు ఆశపడిన వస్తువుల్ని చదువును అందిస్తున్నాడు. పేదవాళ్లకు కావలసినవన్నీ దానం చేస్తున్నారు. ఈ వ్యక్తి మరింత ఫేమస్ అవడానికి కారణం తాను చేసే పనులకు వినోదాన్ని యాడ్ చేస్తున్నారు. ఎవరికైతే ఆ వస్తువులు ఇస్తాడో వాళ్లతోనే ఫనీ గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసి ఫైనల్గా వాళ్లను అదృష్ట వరించింది అనేలా చేసి సర్ప్రైజ్ చేస్తున్నాడు. చీకటితో నిండిపోయి ఉన్న ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. వాళ్ళు కూడా అదృష్టవంతులమే అనే నమ్మకాన్ని ఆనందాన్ని అందిస్తున్నాడు. అతనే హర్ష సాయి, ప్రముఖ యూట్యూబర్ కూడా. అండ్ వాళ్ళు ఫీజు కట్టి వచ్చే లోపల వాళ్ళ ఇంటి ముందు అన్ని అరేంజ్ చేయించారు. ఊహించని ఈ సర్ప్రైజ్ చూసిన అమ్మాయి చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్ గా ఫీల్ అయింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడో ఒక చోట హర్ష సాయి మనందరినీ పలకరిస్తూనే ఉంటాడు. పిల్లలకు సైకిల్ గిఫ్ట్ ఇవ్వడం, స్కూల్ ఫీజులు కట్టడం, ఇల్లు కూడా కట్టించేస్తున్నారు హర్ష సాయి. మరి అలాంటి వ్యక్తి గురించి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. హర్ష సాయి అతి త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. మరి ఈ వార్తలకు హర్ష సాయి రెస్పాండ్ అవుతూ తనకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ లేదని రీసెంట్ గా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రేక్షకులు, హర్ష సాయి ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా హర్ష సాయికి ఉన్న పేరును బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి చెడగొట్టవద్దని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే హర్ష సాయి కూడా ఈ విషయంలో తన వైపు నుండి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక హర్ష సాయి అతి త్వరలోనే పేదల కోసం 10 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. కానీ వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి బెల్ కూడా పనిచేస్తుంది. దీంతో హర్ష సాయికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని షాక్ అవుతున్నారు. నిజానికి హర్ష సాయి కేవలం ఓ యూట్యూబర్. మరి ఈ ప్రశ్నకైతే హర్ష సాయినే సమాధానం చెప్పాల్సి ఉంది. ఏది ఏమైనా నిస్వార్థంగా ఎదుటి వాళ్ళ నుండి ఏమీ ఆశించకుండా చేసే గొప్ప పనికి ఎంతో మంది నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. అందుకే యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలోనూ హర్ష సాయికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. హర్ష సాయి పేదల కోసం చేసే ఈ మంచి ఉద్యమం ఇలాగే కొనసాగాలని కోరుకుందా. నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఏంటంటే, మీరు ఏ ఇల్లు కోసం అయితే ఇది చేశారో, ఇది ఇల్లు, ఇది మన షాప్ అన్నమాట.